Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వింతలు పంతాల పంచాయతీ. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మధ్య పంతాలు పట్టింపులు ఇంకా విడిపోలేదు. గవర్నర్ దగ్గర పంచాయతీ జరిగినా కూడా ఇరు వర్గాలు ఇంకా ఒకరిపై ఒకరు పైచేయి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది లేదంటూ ప్రభుత్వం ఆయన ఉత్తర్వులను తిప్పి పంపడం గమనార్హం. అటు ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ కోరడం కూడా సంచలనంగా మారింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్పై ఎన్నికల కమిషనర్ అభిశంసన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ వారిని బదిలీ చేస్తూ సర్వీస్ రికార్డుల్లో రిమార్కులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు ఎస్సీసీ నిమ్మగడ్డ. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను తిప్పిపంపడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్పై ఎన్నికల కమిషనర్ జారీ చేసిన అభిశంసన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిప్పిపంపింది. ఐఏఎస్ అధికారులపై సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్సీసీకి లేదని ప్రభుత్వం లేఖను జత చేసింది. వారి వివరణ కోరకుండానే ప్రొసీడింగ్స్ జారీ చేయలేరని లేఖలో పేర్కొంది. మరోవైపు ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సమాచార ప్రసార శాఖను ఎన్నికల కమిషనర్ వివరణ కోరారు. ఇదే అంశంపై 4-5 పార్టీలు ఎన్నికల కమిషన్ను సంప్రదించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్సీసీని సంప్రదించాల్సిందని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్సీసీ పరిధిలోనే ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సమాచార ప్రసార శాఖను వివరణ కోరినట్లు చెప్పారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచడం, వాటి గురించి ఇచ్చిన ప్రకటన పంచాయతీ ఎన్నికలను పరోక్షంగా ప్రభావితం చేసే అంశమేనని, అలాంటి అంశాలను తప్పనిసరిగా ఎస్సీసీ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని, అది ప్రభుత్వం ప్రాథమిక విధి అని అన్నారు నిమ్మగడ్డ. ఏకగ్రీవాలు అపరిమితంగా పెరిగితే వాటిపై దృష్టి సారించాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎస్సీసీ విధులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని చెప్పారు నిమ్మగడ్డ. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మొదలై అంతా సానుకూలంగా జరుగుతుందనుకుంటున్న టైంలో కూడా అటు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం ఒకరిపై మరొకరు పైచేయి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎస్సీసీ అడ్డుకుంటుంటే ఆయన ఉత్తర్వులను తిప్పిపంపుతూ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేది లేదని సందేశమిస్తోంది. ఈ ఎత్తులు పై ఎత్తుల మధ్య ఎన్నికలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి.